కన్క్లూజన్. మీడియా వాళ్ళందరూ కలిసి ఈ కేసు గురించే మాట్లాడుతున్నా సరే కిల్లర్ చంపడం మానలేదు, విచ్ మీన్స్ అట్ ఎనీ కాస్ట్ ఇలాంటి ఇన్సిడెంట్ మళ్లీ జరగకూడదు. దివ్య మర్డర్ కి ఇంత పెద్ద మీడియా అటెన్షన్ రావడానికి కారణం కార్పొరేషన్ కంపోజ్ ఫిల్లింగ్ సైట్ కి వెనకాల ఉన్న ఒక ఓపెన్ ప్లేస్ లో బాడీ దొరకడం వల్లే. మరి ఇంత ఎక్స్పోజర్ ఉన్న ప్లేస్ లో ఒక విషయాన్ని కంట్రోల్ చేయడం అనేది మన వల్ల కాదు కదా. అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి మిస్ అయిన దేవికి ఇప్పుడు మన ప్రయారిటీ. ఐ యామ్ ఆన్ ఇట్ సర్. ఓకే, యు కమ్ విత్ మీ. yes sir. ఎనిమిది గంటలకి రావాలని స్పెసిఫిక్ గా చెప్పాను కదా. అది కాదు మేడం, మీరు చెప్పినట్టు ఆ కార్పొరేషన్ రీపుల్లింగ్ సైట్ కి వెనకాలే ఈ సైట్ లోనే ఈ బాడీ దొరికింది. బాడీని డంప్ చేయడానికి ఇంతకంటే పర్ఫెక్ట్ అయిన స్పాట్ ఆ కంపోజ్ బిట్ కదా. మరి కిల్లర్ ఎందుకు దాన్ని యూజ్ చేసుకోలేదు? బాడీ దొరికిన స్పాట్ ఆ కంపోజ్ బిట్ కి మధ్యలో ఉన్న ఒక కాంక్రీట్ వాల్ దగ్గర ఇంచుమించు 5 feet హైట్ ఉంటుంది. అవునా? అంటే సపోజ్ 5 feet హైట్ ఉన్న ఈ గోడకి అవతల వైపు దివ్య బాడీని పడేయడానికి ఫిజికల్లీ కిల్లర్ వల్ల కాలేదంటే ఇక్కడే థింక్ చేయాలి. దివ్య డాన్స్ క్లాస్ లో ఉన్న తోటి స్టూడెంట్స్, వాటర్ థీమ్ పార్క్ సెక్యూరిటీ, ఇంతకు ముందు కేసు సంబంధించిన సాక్షులు కూడా ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఆ ప్లేస్ లో అనుమానించే విధంగా ఎవ్వరూ మాకు కనపడలేదని చాలా ఖచ్చితంగా మనకు చెప్పడం జరిగింది. అయినా కిల్లర్ అనుకునేది చేశాడు. హౌ? దివ్య డ్రెస్ మీద మనకు కనపడ్డ ఈ స్లాష్ ప్యాటర్న్ దివ్య ఇంకెవరితోనో కలిసి సైడ్ బై సైడ్ నడిచి వెళ్లేటప్పుడు తన మీద చెందిన బురదే ఇది. కానీ డాన్స్ స్కూల్ వెనకాల ఉన్నటువంటి ఆ సందు 4 అడుగుల హైటే ఉంది. ఈ లెక్కన చూస్తే 4 అడుగులు మాత్రమే ఉన్న నేరో ప్యాసేజ్ లో నడవగలిగిన 5 అడుగుల హైట్ ఉన్న గోడకి అవతల వైపు బాడీని పడేయలేని పిల్లల మధ్యలో మనం గమనించని ఒక వ్యక్తి మనం వెతుకుతున్న అంతం. ఈ క్రైమ్స్ అన్నిటికీ కారణం ఒక చైల్డ్ అయితే? లుక్ సామ్, ఐ టోల్డ్ యూ దిస్ బిఫోర్, గవర్నమెంట్ టీచర్ సాలరీకి మెడికో లీగల్ ఒపీనియన్ ఇచ్చే పని మాత్రం చేస్తే చాలు. ఇన్వెస్టిగేషన్ చేసి కేసు క్లోజ్ చేయడానికి క్వాలిఫైడ్ ఆఫీసర్స్ ఉన్నారు. హాలీవుడ్ సినిమాలు చూసి ఇండియాలో కేసు ఇన్వెస్టిగేట్ చేయకూడదు. మేడం, అమర్జీత్ సదా గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ సీరియల్ కిల్లింగ్ ఒక చిన్నపిల్లాడు చేస్తుంటాడని మనం ఎప్పటికీ ఊహించలేదు. కానీ నేరాలు చేయడానికి ఏజ్ కి సంబంధమే లేదు. వీడే అమర్జీత్ సదా, సీరియల్ కిల్లింగ్ విషయంలో మొట్టమొదటిసారిగా అరెస్ట్ అయిన చిన్న కుర్రాడు. వీడి వయసు ఎంతో తెలుసా మేడం? 8 ఏళ్ళు. వీడి సొంత చెల్లెలతో సహా వీడికంటే వయసు తక్కువలో ఉన్న ముగ్గురిని ఇటికిరాయితో దారుణంగా తల పగలగొట్టి చంపి అరెస్ట్ అయ్యింది ఎక్కడో యూరోప్లోనో అమెరికాలోనో కాదు మేడం, ఇక్కడే మన దేశంలో బీహార్. వీడు మాత్రమే కాదు, మేరీబెల్, రాబర్ట్ థామ్సన్ లాంటి 10-12 ఏళ్ల వయసున్న సీరియల్ కిల్లర్స్ లోకంలో ఎన్నో చోట్ల జైల్లో మగ్గిపోతున్నారు. దీనివల్ల చిన్నపిల్లలు కూడా క్రైమ్ చేయడానికి అర్హులేని అర్థమవుతుంది. అందుకేగా మేడం మనకు ఒక జునైట్ సిస్టమ్. ఓకే సామ్, దాట్స్ ఎనఫ్ టాకింగ్ నాన్సెన్స్. నువ్వు ఊహించుకున్న వైల్డ్ థీరీ, నువ్వు నీ ఫ్యామిలీ వాళ్ళు చెప్పిన ఇలాంటి వైల్డ్ థీరీస్ ఇంతకు ముందు కూడా నేను విన్నాను. మీ మధ్య ఇంతకు ముందే పరిచయం ఉందా? చిన్న బంధం కూడా ఉంది. అకాడమీ నుంచి పాస్ అవుట్ అయిన తర్వాతనే మా అన్నయ్యకి రితికాకి మ్యారేజ్ జరిగింది. రితికాకి తన జాబ్ మీద ఉన్న ఎక్కువ ఇంట్రెస్ట్ తప్ప వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదు. వారిద్దరికి నయనా కాకుండా ఇంకో బిడ్డ కూడా ఉంది. రితికాకున్న కేర్లెస్ వల్ల ఆ బిడ్డ చనిపోయింది. తరువాతి రోజుల గురించి చెప్పాలంటే భయంకరం. ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్, ఫ్యామిలీ కోర్స్, డివోర్స్, హారెళ్ళయింది. ఆ తర్వాత మా ఫ్యామిలీకి రితికకు ఎలాంటి బంధాలు లేకుండా పోయాయి. శ్యామ్, మీరు అబ్దుల్ వహాబ్ సార్. హలో, రిటైర్డ్ ఎస్పీ సిబిసిఐడి.
నీకు ఇవ్వడానికి ఒక డిఎన్ఏ శాంపిల్ తెచ్చారు. మన జాన్సన్ మర్డర్ గురించి తెలుసు కదా, దాంతో దీన్ని క్రాస్ చెక్ చేయాలి. సార్, ఇది ఎవరి డిఎన్ఏ సార్? ఇది ఈ స్టేట్ క్రైమ్ బ్రాంచ్ చరిత్రలోనే మేము కోల్డ్ స్టోరీ చేసిన ఒక ప్రమాదకరమైన కేసును పట్టుకోవడానికి హెల్ప్ అయిన లీడ్ ఇది. రితికాకి తన కెరీర్లో ఫస్ట్ కేసు ఇది. నా రిటైర్మెంట్కి ముందు ఇదే ఆఖరి కేసు. 2010 మొదట్లో మన సిటీ అవుట్స్కట్స్లో ఉన్న బర్మా కాలనీలో 8-11 ఏళ్ల మధ్యలో ఉన్న పిల్లలు కిడ్నాప్ చేయబడ్డారు. ఆ తర్వాత వాళ్ళ డెడ్ బాడీసే దొరికాయి. ఆ విక్టిమ్స్ బాడీ మీద ఉన్న గాయాలను చూసి కిల్లర్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ అవన్నీ కలిపి ఆ కిల్లర్ తాలూకు విక్టిమ్ ప్యాటర్న్ మేము తయారు చేశాం. అది బేస్ చేసుకుని ఈ కిల్లర్ నెక్స్ట్ ఏరియాని ఎప్పుడు అప్డేట్ చేస్తాడనే ఒక టైం ఫ్రేమ్ని మేము పిన్పాయింట్ చేశాం. ఈ బర్మ కాలనీకి వెళ్లే రోడ్లన్నీ మూసేసి మేము చేసిన వైట్ సెర్చ్లో అక్కడ ఒక రోడ్ సైడ్ లో పార్క్ చేసిన స్కూల్ వ్యాన్ నుంచి డ్రగ్స్ ఇంజెక్ట్ చేయడం వల్ల స్పృహ తప్పిన ఒక పాప దొరికింది. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ స్కూల్ వ్యాన్ డ్రైవర్ అరెస్ట్ చేయబడ్డాడు. ఇతనే ఆ డ్రైవర్. బర్మా కాలనీ సీరియల్ కిల్లర్ అరెస్ట్ అయిన వార్త పేపర్స్ లోను ఛానల్స్ లోను బాగా పాపులర్ అయింది. ఉబైదా ఖాన్ అరెస్ట్ అయిన 2 నెలల తర్వాత మరో పాప కూడా చనిపోయింది. ఆ కిల్లర్ ఎవరో ఇంతవరకు కనిపెట్టలేకపోయాం. అదే మోడల్ సోప్రాండి, అదే విక్టిమ్ ప్యాటర్న్. పోలీసులకు మాత్రమే తెలిసిన పాత కిల్లింగ్స్ లో జరిగిన అన్ని మైన్యూట్ డీటెయిల్స్ తో సహా అన్ని అలాగే రిపీట్ అయ్యాయి. అన్నిటికీ మించి మాకు ఈ 5వ విక్టిమ్ గోళ్ల మధ్య ఒక బ్లడ్ శాంపిల్ దొరికింది. ఆ హంతకుడిది. ఇంతకుముందు చనిపోయిన విక్టిమ్ డ్రెస్ లోంచి మనకు దొరికిన బ్లడ్ తో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిన డిఎన్ఏ శాంపిల్. కానీ అది జైల్లో ఉన్న హుబేతో మ్యాచ్ అవ్వలేదు. అన్ఐడెంటిఫైడ్ అయిన ఎవరిదో ఒకరి బ్లడ్ శాంపిల్ అది. అదే లాస్ట్ అబ్డక్షన్. ఆ తర్వాత మళ్ళీ అలాంటిది జరగలేదు. బట్ ద మెసేజ్ వాజ్ లౌడ్ అండ్ క్లియర్. మేము అరెస్ట్ చేసిన వాడు హంతకుడు కాదు. డిపార్ట్మెంట్కి అంతుపట్టని ఆ కిల్లర్ డిఎన్ఏ ప్రొఫైల్ ఇప్పుడు నా దగ్గర ఉంది. ఐ హావ్ రన్ హండ్రెడ్స్ ఆఫ్ డిఎన్ఏ టెస్ట్. కానీ మన చట్టానికి ధర్మానికి బయట ఆ హంతకుడు ఇంకా బతికే ఉన్నాడు. హుబేదా అహ్మద్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరూ పనివ్వలేదు. ఈ సమాజంలో ఒక హంతకుడుగా అతని మీద ముద్ర వేయబడింది. రిటైర్మెంట్ తర్వాత నా దగ్గరే పెట్టుకున్నాను. ఈ సంఘటనలన్నీ మా ఇద్దరిని కలిపేశాం. ఎప్పుడూ అంతులేని తీరని అన్వేషణలో ఆపోజిట్ పార్టీ వాళ్ళు అక్కడ ఒక కర్ర పాతి దానికి జెండా ఎగరేశారు. ఎవరో లేని టైం చూసి దాన్ని చించడానికి పైకెక్కాడు. అప్పుడు ఇతను ఒక సంఘటన చూశాడు మేడం. అయ్యి వినోద్, నువ్వేం చూసావో మేడంతో చెప్పు.
ఆ వ్యక్తి ఎలా ఉంటాడో నువ్వు కరెక్ట్ గా చెప్పగలవా? మేడం, ఆ సంఘటన రాత్రి జరిగినా కూడా ఆ మొహాన్ని క్లియర్ గా చూశాను మేడం. కానీ అతను అంత పెద్ద మనిషి కాదు. అతను ఒక 10-11 ఏళ్ళలో ఉన్న చిన్న కుర్రాడు మేడం. ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని మీరు ఎక్కడ చూసినా మా పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ కి కాల్ చేయండి. ప్రెస్ మీట్ తర్వాత ఈ ఫోటో డిజిటల్ కాపీని అన్ని ఛానల్స్ కి పంపిస్తాను. మురళి, ఈ ఫోటోని వెంటనే సర్క్యులేట్ చేయాలి, అన్ని ఛానల్స్ కి పంపండి. సోషల్ మీడియా కూడా పంపించేద్దాం మేడం. సామ్, ఆ రోజు నీతో హార్ష్ గా మాట్లాడాను, కానీ నువ్వు ఊహించిన వైల్డ్ థీరీ ఈ కేసుకి పెద్ద లీడ్ అయింది. అండ్ దట్ క్రెడిట్ బిలాంగ్స్ టు యూ. బై.